नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। निन्न मनो అన్ని రకములైనటువంటి దుఃఖములను కూడా దాటినటువంటిది అని హృదయానికి సంబంధించినటువంటి దుఃఖములు అని చెప్పుకున్నాం. చెప్పుకుంటే అదే మంత్రంలోని బాధోపవాదాలు ఉన్నాయి. అంటే ఈ శోకములు అనేటటువంటివి కామనలు అని చెప్పారు. ఈ కామనలు అనేటటువంటివి హృదయానికి అంటి ఉంటాయా ఆత్మకి అంటి ఉంటాయా అన్నటువంటిది కావాలి. ఆత్మ సకామమా నిష్కామమా? లోకంలో మనకి హృదయానికి ఆత్మకి బుద్ధికి మనస్సుకి వీటికి తేడా లేదు కాబట్టి మన అన్నిటినీ నిష్కామమనే అంటూ ఉంటాం. నాకు ఆత్మలో ఎలాంటి కోరికలు లేవంటాం. అసలు ఆత్మలో కోరికలు ఉంటాయా ఉండవా, ఏమిటి పరిస్థితి, దాన్ని వాడు చెప్తున్నాడు. ఏమిటి, కొందరు అంటే భర్తృ ప్రపంచంలో మొదలైనటువంటి వాళ్ళు బాధించేటువంటి బాధం ఎలా ఉంటుందయ్యా, హృదయాన్ని ఆశ్రయించే కోరికలు వాసనలు హృదయంతో సంబంధం కలిగినటువంటి ఆత్మకు దగ్గరగా ఉండి ఆత్మతో కూడుకొని ఉంటాయి. సుషుప్తిలో హృదయం లీనమైనటువంటి కామ వాసనలు ఆత్మలో ఉంటాయి అంటారు. అంటే నిన్ననేదో ఒక వస్తువు కోరుకున్నాం, లేదు ఈరోజు కోరుకున్నాం, సరే సాయంకాలం అయిపోయింది, అది తెచ్చుకునే సమయం లేదు, పడుకుండిపోయా, నిద్ర అవస్థలో మనం ఈ వస్తువు తెద్దాము అనుకున్నటువంటిది, దాని గురించి ఏ రకమైనటువంటి వాసన కానీ అనుభూతి కానీ లేదు. తెల్లవారు లేచాం, నిన్న వెళ్దాం అనుకున్నాను, తెద్దాం అనుకున్నాను, తేలేకపోయింది, వాడ వెళ్తున్నాను. అంటే ఇప్పుడు హృదయం అనేటటువంటిది ఆత్మలో లీనమైపోయింది. హృదయంలో కామం ఉంది, అది నిన్నటి కామం. నిన్న రాత్రి సుషుప్తిలో మనం పడుకున్నప్పుడు ఈ హృదయం మీద ఆత్మలో లీనం అయిపోయింది. ఎలా లేచి ఆ కామం ఉండడానికి కారణం ఏమిటి? హృదయం కారణమా ఆత్మ కారణమా, ఏది కారణం, దేని వల్ల ఉన్నది ఈ భావన? నిన్నది కోరుకున్నాము, ఇవాళ మళ్ళీ లేచి కోరుకోలేదు కదా, నిన్నటిదే కదా ఇవాళ చేసాం. అంటే ఆ కోరిక అనేటువంటి సుషుప్త్యావస్థలో కూడా ఉంది కదా, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ కోరిక అనేటువంటిది ఆత్మలో లీనమై తెల్లారు వచ్చింది అంటే తప్పేమిటి? కాబట్టి హృదయాన్ని ఆశ్రయించినటువంటి కోరికలు లేకపోతే వాసనలు హృదయంతో సంబంధం కలిగినటువంటి ఆత్మకి దగ్గరగా ఉండి దాంతో కూడుకో ఉంటాయి. సుషుప్తిలో ఆత్మలో హృదయం లీనమయ్యేటప్పుడు ఈ కోరికలు కూడా దాంట్లో లీనమైపోతాయి అని అంటారు. ఎలాగయ్యా అది అని అంటే, మనం మంచి వాసన కలిగినటువంటి పువ్వుల్ని కానీ లేకపోతే మూలికలు సుగంధ మూలికల్ని కానీ బాగా నూనెలో వేసి మరిగించాం అనుకోండి, ఆ నూనె మంచి వాసన కలిగి ఉంటుంది. ఆ మూలికలు తీసేసిన ఆ నూనెకి వాసన ఉంటుంది. అలాగా ఈ కోరిక అనేటటువంటిది ఆత్మకి అంటే ఉంటుంది, దాని వాసన ఉంటుంది అంటారు. అలాగే హృదయ కామ వాసనలు ఆత్మను అంటుతాయి. కామం సంకల్పం మొదలైనటువంటివన్నీ మనస్సే అని శృతి చెప్తున్నారు. రూపాలు హృదయంలోనే ఉంటాయి, హృదయేష్వేవ రూపాణి అని బృహదారణ్యకం 3:9 చెప్పారు. బాల దృష్టిలో హృదయం యొక్క కోరిక అంటే హృదయం యొక్క కామన అన్నటువంటిది, అంటే ఇప్పుడు 4:3:22 మనం చదువుకున్నటువంటిది
అర్థరహితమైనటువంటిది, వాళ్ళకి అర్థం లేదు. హృదయానికే కోరికుంటుందయ్యా మనస్సుకి లేదు అని చెప్తూ ఉన్నా వాచ్యంగా, వాళ్ళు అలా కాదండి, అది ఆత్మకి అంటుంటుందండి. హృదయం ఆత్మ దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ హృదయానికి ఉన్నటువంటిది వెళ్ళి ఆత్మకి అంటుతుందండి అని అంటారు. ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే కామన మొదలైనటువంటి ఆత్మ వికారాలు అయినా హృదయం అనేటువంటి అంతఃకరణం చేత ఆత్మలో పుట్టేటట్టు చెయ్యబడతాయి. కాబట్టి వాటికి హృదయ సంబంధం కలుగుతున్నది. కాబట్టి కామన ఆత్మ వికారాలు అయ్యే పక్షంలో కూడా ఈ శృతి సరిపోతుంది. అంటే కోరిక అనేటువంటిది ఆత్మ వికారమే, ఆత్మకి అంటుంటుంది. ఆ భర్తృ ప్రపంచకారులు ఎలా అన్నారో వీళ్ళు అలాగే అంటున్నారు. ఆ కోరిక అనేటువంటిది ఆత్మకి అంటుంది. అంటే అలా కుదరదయ్యా, హృదయమందు అని సప్తమి విభక్తి చెప్పారు. హృది శ్రితా మంత్రంలో హృది అన్నారు. హృదా అని అనలేదు, తృతీయ విభక్తి వాడలేదు, హృది అని సప్తమి విభక్తి వాడారు. కాబట్టి ఇక్కడ హృదయము నందు ఆశ్రయించినవి ఏం చెప్పాలి, హృదయంలో ఉన్నటువంటివి ఏం చెప్పాలి, హృదయము చేత అని చెప్పడానికి కుదరదు. కాబట్టి హృదయం కేవలం సాధనం అవుతూ ఉంటే, ఆత్మ వికారాలైనటువంటి వాటికి ఆశ్రయం అవుతూ ఉంటే, ఆత్మ వికారాలైనటువంటి వాటికి ఆశ్రయం అయితే హృది శ్రితా అనేటువంటి వాక్యం హృదయే హ్యవ రూపాణి ప్రతిష్ఠితాని అనేటువంటి వాక్యం అర్థం లేనటువంటివి అయిపోతాయండి. ఒకవేళ కానీ కోరికలు అనేటువంటివి ఆత్మ వికారాలు, అవి ఆత్మను ఆశ్రయించున్నాయి అని మనం చెప్పాలనుకుంటే హృది అన్నటువంటి మాట హృదయే హి ఏవ రూపాణి ప్రతిష్ఠిత అని అన్న మంత్రం, ఈ రెండు మంత్రాలు వృధా అయిపోతాయండి. ఆత్మ విశుద్ధం అని శృతి చెప్తున్నారు, ఆత్మ దేన్ని అంటి ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి హృదయంలో కోరికలు ఉంటాయి అని చెప్పినటువంటి వాక్యాలు యథార్థం అనుకోవాలి తప్పించి ఆత్మలో ఉంటాయి అని మనం అర్థం చెప్పకూడదు. ఆత్మ శుద్ధమైనటువంటిది కాబట్టి ఆత్మలో ఏమీ ఉండవు, హృదయంలోనే కోరికలు ఉంటాయి. హృది శ్రితా హృదయే హ్యవ రూపాణి ప్రతిష్ఠితాని, హృదయంలోనే రూపాలున్నాయి, హృదయంలోనే కామ సర్వే అస్య కామా హృది శ్రితా, అతని యొక్క అన్ని కామములు హృదయమును ఆశ్రయించి ఉన్నటువంటివి అన్ని కూడా నశించిపోతే వాడు పరమాత్మలో లీనమైపోతాడు. ఇక్కడ హృది అన్నప్పుడు హృదయే అన్నప్పుడు మన ఆ హృదయం అన్న అర్థమే చెప్పాలి, కానీ ఆత్మ అన్న అర్థం చెప్పకూడదండి. మరో వాక్య విషయం ఏమిటంటే ఆత్మని గురించి చెప్తూ ఉన్నప్పుడు ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ, ధ్యానం చేస్తూ ఉన్నట్టుకున్నది, చేష్టలు చేస్తూ ఉన్నట్టుకున్నది అని చెప్పారు. అంటే ఏమిటి, వాస్తవంగా ధ్యానం చేయటం లేదు, చేస్తూ ఉన్నట్టుకున్నారు. వాస్తవంగా చేష్టలు చేయటం లేదు, చేస్తూ ఉన్నట్టుకున్నది అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆత్మే కామాలకు ఆశ్రయమైతే అక్కడ ధ్యాయతి ఇవ అని ఉండకూడదు, ధ్యాయతి లేలాయతి అని చెప్పాలి. అంటే ధ్యానం చేస్తున్నది, చేష్టలు చేస్తున్నది అని చెప్పాలి. ఇవ అన్నటువంటిది మరి వాడకూడదు. అలా చెప్పలేదు, ధ్యాయతీవా లీలాయతీవా అన్నారు. కాబట్టి ఆత్మలో కోరికలు ఉండడం సాధ్యం కాదు. అంటే మళ్ళీ పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, హృదయాన్ని ఆశ్రయించి కోరికలు ఉన్నాయని చెప్పటం వల్ల ఆత్మను ఆశ్రయించి కొన్ని కోరికలు ఉంటాయి అనొచ్చు. అంటే ఇవాళ ఇప్పుడు తెల్లవారు లేచిన తర్వాత ఏదో కోరిక కలిగింది,
అని హృదయాన్ని ఆశ్రయించున్నాడు. ఆయన రాత్రి నిద్రపోయినప్పుడు ఆత్మకెళ్ళింది అన్నారు. అంటే భూతకాలంలోది కానీ భవిష్యత్ కాలంలోది కానీ ఆత్మని చేరొచ్చు, వర్తమాన కాలంలోని హృదయంలోనే ఉండొచ్చు అని కాలం మారడాన్ని బట్టి అని వచ్చింది కదండి. ఇప్పుడు ఆయన లోకల్లోని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఓ విషయం అనుకున్నాం, వాస్తవంగా అది మరిచిపోయాం, అది సాధ్యం కాలేదు. ఏదో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత అనుకోకుండా అది జరిగింది. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అనుకున్నానండి ఇలా జరిగితే బాగుండని, ఇప్పుడు జరిగిందండి అంటా. అంటే కోరిక ఎప్పటిది? 25 సంవత్సరాల క్రితంది. ఈ 25 సంవత్సరాలు అది హృదయంలో ఉన్నదా ఆత్మలో ఉన్నదా? ప్రతిరోజు వీడు సుశుద్ధావస్థకి వెళ్తూ ఉన్నప్పుడు హృదయం నుంచి అది వెళ్ళిపోతూ ఉండాలి కదా. అందువల్ల అది ఆత్మ పెర్మనెంట్ గా ఉండే ఆత్మలోనే అది ఉన్నది అంటాం. కొన్ని కోరికలు అంటే ఇవాళ ఇప్పటికిప్పుడు అనుకునేటువంటివన్నీ హృదయంలో ఉన్నాయి అనుకుందాం. కొన్ని కోరికలు అంటే ఎప్పుడో 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 మన 10 సంవత్సరాల వయస్సులో ఊహించినటువంటిది 60 సంవత్సరాల వయస్సులో జరిగింది అనుకోండి, అది 50 సంవత్సరాల క్రితం కోరిక. అది ఆత్మలో ఉంటుంది కానీ హృదయంలో ఉండదు కదా అంటున్నారు వీళ్ళు. అంటే హృదయాన్ని ఆశ్రయించినటువంటి కోరికల్ని దృష్టిలో పెట్టుకొనే శృతి చెప్తున్నదండి. అంటే హృదయాన్ని ఆశ్రయించినటువంటివి, అంటే హృదయానికి చేరనటువంటి కోరికల్ని దృష్టిలో పెట్టుకొనే హృది శ్రీత అంటున్నారు. శృతి హృదయాన్ని ఆశ్రయించినటువంటి కోరికలు అని విశేషణం చెప్పింది. ఆశ్రయించిన కోరికలు ఏవి? ఈ ప్రకరణంలో హృదయంలో ఉన్నటువంటి కోరికలు అన్నారంటే అవి మరో చోట ఉన్నవి వేరు, ఇక్కడ ఉన్న వేరు అనేటువంటి ఉద్దేశం కాదు. అంటే ఆత్మలో ఉన్నవి కొన్ని హృదయంలో ఉన్నవి కొన్ని అన్న ఉద్దేశంతో ప్రతిశ్రితాహ అనలేదయ్యా. మరేమిటండి మరో విశేషణం? ఎందుకంటే హృదయాన్ని ఆశ్రయించినటువంటి కామాలని దృష్టిలో పెట్టుకొని హృది అన్నటువంటి విశేషణం ప్రయోగించారు. హృదయంలోకి కామం వస్తేనే ఆ కామం జరుగుతుంది. సరే, ఓ 50 ఏళ్ల క్రితం ఇల్లు కడదాం అనుకున్నాం, 50 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత డబ్బులు వచ్చాయి, ఏదో అన్ని బాధ్యతలు తీరాయి, హ్యాపీగా ఓ ఇల్లు కొన్నామో కట్టామో, ఎప్పుడో 50 ఏళ్ళ అయింది అనుకుంటున్నాను, ఓ సొంత కొంప కొనుక్కుందామని ఎప్పటికయ్యిందట. అంటే అప్పటి కోరికేనా ఇది? కాదండి, అప్పుడోసారి నువ్వు ఆ కోరికను భావించావు, దేశకాలాలు అనుకూలంగా లేకపోవడం వల్ల దాన్ని విడిచిపెట్టేశావు, వదిలేశావు. ఇప్పుడు నీకు దానికి తగినటువంటి సమయం వచ్చింది కాబట్టి అది మళ్ళీ నీ హృదయంలోకి వచ్చింది, ఇల్లు కొనుక్కుంటే బాగుండు అని కొనుక్కుందావు. కాబట్టి అదేదో హృదయంలో తిష్ట వేసి కూర్చున్నటువంటి కోరిక కాదు. అప్పుడోసారి అనిపించింది అసాధ్యం, ఇప్పుడు అనిపించింది సాధ్యం. ఇది ఆ హృదయాన్ని అంటిపెట్టుకో ఉన్నటువంటి విషయం కాదండి, అంటిపెట్టుకో ఉన్నటువంటి విషయం కాదు, లేదా ఎక్కడో ఆత్మలోనో ఇంకో చోట ఉన్నటువంటిది కాదు. హృదయంలో చేరనటువంటి, ఇంతకు ముందు వచ్చి హృదయంలో తిష్ట వెయ్యనటువంటి కోరిక గురించే చెప్తున్నారండి. ఇప్పటికి పుట్టండి, భవిష్యత్తులో పుట్టేది, ఇంతకు ముందు పుట్టే అవి తప్పు అని తెలిసి వదిలిపెట్టినవి, అటువంటివి హృదయంలో లేవు. హృదయంలో ఎటువంటి కోరికలు ఉండవండి? ఎప్పటి వరకు ఆలోచన దాని కోరికలు ఎలాగా ఉండవు? ఎప్పుడో జరగవలసినటువంటి ఇప్పుడు అసలు రావు. ఒకవేళ ఇప్పుడు కలిగి అబ్బే అది మంచిది కాదు అలా చెయ్యకూడదు అనుకున్నావు కూడా వదిలేస్తాం. కొన్ని కోరికలు ఉంటాయి, అవి తప్పుడు కోరికలండి, అలా కోరుకోకూడదండి అంటే వదిలేస్తాం. మరి ఏమండి, ఇప్పటి వరకు మనకి అంటనటువంటివి, భవిష్యత్తులో ఎప్పుడో వచ్చేటువంటివి, ఇంతకు ముందు పుట్టి తప్పు అని తెలియడం వల్ల వదిలేసినటువంటివి, ఇవేవి హృదయంలో ఉండవు, కానీ అవి మన దృష్టిలో ఉంటాయి.
అంటే హృదయంలో ఆ కోరికలు కూర్చో. నేను ఇంతకాల చెప్పాను కదా, ఎప్పుడో అనుకున్నా అప్పుడు వదిలేసా, ఎన్నో అనుకుంటా అండి వాటన్నిటి వదిలేస్తూ ఉంటా. అవన్నీ అలా తెస్ట్ వేసుకో కూర్చున్నాయని అర్థం కాదు. కానీ నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ఏమిటంటావు, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం నేను అనుకున్నదే ఇప్పుడు జరిగిందండి అంటే అది కోరికలా ఉంటుంది, అది మన దృష్టిలో ఉంటుంది. అందువల్ల హృది అనేటువంటి విశేషణం వాడారు. అక్కడ హృది అనే విశేషణం ఎందుకు వాడారంటే హృదయంలో ఉంటుంది అని, ఎప్పుడో అనుకున్నటువంటిది రాజ్యం కాలేదు విడిచిపెట్టేశాడు. ఎప్పుడో అన్ని ఎన్నో విషయాలు మీకు కూడా అనుభవంలో ఉంటాయి, ఎన్నో విషయాలు మనం అనుకుంటాం, కొన్ని జరుగుతాయి, తక్షణం జరిగిపోయినటువంటివి ఆ హృదయాన్ని బట్టి జరిగిపోతాయి, కొన్ని జరగవు, బట్టి మనం వదిలేస్తాం. కానీ ఎప్పుడైనా జరిగితే బాగుండదు, ఎప్పుడైనా మళ్ళీ మనకి ఆలోచన వచ్చినప్పుడు అలా ఒకసారి అనుకుంటూ ఉంటాం, అన్నప్పుడు అనుకున్నా అవలేదు, అయితే బాగుండు, అయితే బాగుండు, అయితే బాగుండు. ఏమండి అవి హృదయంలో మన దృష్టిలో ఉంటాయి కాబట్టి హృదయంలో ఉన్నట్టుగా అని విశేషణం వాడారు. ఏ కోరికలు వర్తమానంలో దేన్నైనా అనుభవించడానికి పుట్టాయో అవి అన్నీ పోతాయి. కోరికలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. దానిలోకి విచిత్రం ఏంటంటే ఇవాళ మనకు కావాలి అనిపించినటువంటిది రేపు అక్కర్లే ధర్మించవచ్చు. కొడుకు కావాలి అని అన్నాం, పెద్దవాడు అయ్యాడు, ఇప్పుడు మంచి వాళ్ళు అయినటువంటి వాళ్ళ విషయాలు విడిచిపెట్టేయండి, నేనేం అనలేదు. మరో ఒక ఆయన ఉత్తముడైనటువంటి కొడుకు, నాన్న నీకేం తెలీదు, నువ్వెందుకు పనికిరావు, నువ్వేమీ సంపాదించలేదు, వేస్ట్ ఫెలోవి అని తిడుతున్నాడు అనుకోండి, బయటికే వెళ్ళలేడు కానీ లోపల ఎందుకు రావండి కన్నాను, కొడుకు కావాలని ఎందుకు ఏడిచాను, ఈ కొడుకు లేకపోతే బాగుండు కదా, ఈ తిట్లు కాయక్కర్లేకపోతున్నావు. సమర్థులు ఉంటారు కదండి, ఓ తండ్రి సమర్థుడు ఉంటాడు, ఓ తండ్రి అసమర్థుడు ఉంటాడు. ఈ కొడుకును కొన్ని కోరికలు వాడు తీర్చలేకపోవచ్చును, కార్లు కొనలేకపోవచ్చును, బుల్లెట్ బళ్ళు కొనలేకపోవచ్చును, వాడు కోరుకున్న చదువులు చెప్పించలేకపోవచ్చును, వాడి విలాసాలను భరించలేకపోవచ్చును, వాడి మనసుకి నచ్చినట్టు వీడు నడవలేకపోవచ్చును. అప్పుడు ఆ తండ్రి వృధా అంటూ ఉంటే ఆ తండ్రికి ఏమనిపిస్తుంది, అయ్యో కొడుకు కావాలని ఎందుకు ఏడ్చేనా అని అనిపిస్తుంది. కొడుకు కావాలని అనుకున్నాడు, వీడే అనుకున్నాడు కొడుకు కావాలి, కానీ ఆ కొడుకు ఎందుకా అని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏ కోరికలైతే వర్తమానంలో దేన్నైనా అనుభవించడానికి పుట్టాయో అవన్నీ పోతాయి, ఉండవు. చాలా కోరికలు మనకి ఎందుకు వృధా కోరికలు, వీటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అని తర్వాత అనిపిస్తాయి, ముందర కావాలనిపిస్తాయి. కాబట్టి హృదయంలో తాత్కాలికంగా ఉండేవే కోరికలు కానీ ఆత్మలో అంటిపెట్టుగా ఉండేవి కోరికలు కావు. ఒకే రకంగా కోరిక ఎప్పుడూ ఉండదు. ఏదో ఫలానా ఊరు బదిలీ అయితే బాగుండు అనుకున్నాం, అక్కడికి వెళ్ళాం. ఏదో మనం అనుకున్నటువంటి విషయాలన్నీ అనుకూలంగా ఉంటే నేను అనుకున్న చోటుకు వచ్చానండి, బాగున్నానండి అంటున్నాం. లేదా అక్కడ ఏమైనా తేడాపాడా వచ్చింది అనుకోండి, ఏదో వాళ్ళు అక్కడే బాగున్నదండి, ఏదో ప్రారంభించి పొయ్యిలో పడ్డట్టుకున్నాదండి అంటున్నాం. అంటే కోరిక అనేటటువంటిది అలా వస్తుంది, అలా పోతుంది. కాబట్టి అది హృదయానికి సంబంధించింది. అంటే పూర్వపక్షం వాళ్ళు అంటారు, వర్తమాన కోరికలు నిర్దేశించేటువంటి శృతి వ్యర్థమయ్యా, అన్ని కామాలని వృత్తి చెప్పాలి, భూత భవిష్యత్ కామనలు కూడా జరగాలి. అంటే ఏదో వర్తమానానికి మాత్రమే సంబంధించిందండి, ఇవాళ ఇవాళ విషయాన్నే శృతి మాట్లాడిందండి అంటే అలా కుదరదయ్యా. భూత భవిష్యత్తులు అంటే ముందు విషయాలు, రేపు రాబోయే విషయాలు అన్నీ కూడా ఆత్మలో ఉంటాయి, అదే కామాన్ని చెప్తా ఆశ్రయిస్తుంది. అంటే అలా కాదయ్యా అన్నారు సిద్ధాంతులు. ఏమిటంటారు, వర్తమాన కోరికల విషయంలో ప్రయత్నం ఎక్కువగా చెయ్యాలి. ఇవాళ కోరిక కలిగింది, దాని గురించి ప్రయత్నం ఎక్కువ చేయాలి. హృదయంలో కాకుండా ఆత్మలో కోరికలు ఉంటాయంటే మోక్షం రాదు.
పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఆత్మలో కోరికలు ఉన్నాయనుకోండి, ఆత్మ ఎప్పుడూ దీని నుంచి బయటకు వెళ్ళదండి, ఈ సంసారంలోనే ఉంటుందండి చావు పుట్టుకల్లోనే. ఎందుకంటే కోరికలు లేకుండా ఉండడం ఎప్పుడు, అన్ని కోరికలు పోయాయంటూ ఉంటాం కానీ ఎన్నో కోరికలు ఉన్నాయి. కోరిక లేకుండా ఉండడం సాధ్యం కాదే. ఆ కోరికలు హృదయానికి సంబంధించినవైతే హృదయం అనేటువంటిది తాత్కాలికమైంది కాబట్టి అది నశించిపోతే కోరికలు నశించిపోతాయి. కోరికలు ఆత్మలోనే ఉంటాయంటే ఆత్మ శాశ్వతం కాబట్టి దాంట్లో కోరికలు శాశ్వతంగా ఉంటే నీకు విముక్తి ఎప్పుడు వస్తుంది, మోక్షం రాదు కదా ఆత్మలో కోరికలు ఉంటే, హృదయంలో కాకుండా. మోక్షం రాదని వేదం చెప్పడం లేదు, కొంతమందికైనా వస్తున్నారు, అందరికీ వస్తున్నారా లేదా అంటే పక్కన పెడితే కొంతమంది అయినా ముక్తులు అవుతున్నారు. అలా ఎవరికి మోక్షం రాదు అన్నటువంటిది మోక్షవాదం వాళ్ళు అంగీకరించరు. కొంతమంది ముక్షులు మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, మోక్షాన్ని పొందుతారు. ఎక్కడైనా ఏ వ్యవస్థలోనైనా నూటికి నూరు రూపాయలు ఎవరికి కూడా అనుకూల నిర్ణయాలు రావు, ఇవన్నీనే వస్తాయి. కాబట్టి ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాం. వాడి కోరిక కలిగింది, ఎంతో 50 ఏళ్ల క్రితం అనుకున్నటువంటి ఇల్లే, ఈ సంవత్సరం మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో చేస్తాన్ని ముందుకు వచ్చిన మనుషులు దొరికారు, చేసేయండి బాబు అన్నాం. ప్రయత్నం ఎక్కువ చేశాం. ఇక్కడ వర్తమానమైనటువంటి కోరిక విషయంలో అది హృదయం వల్ల జరిగింది, అంతకీ తప్పించి అది ఆత్మ వల్ల జరగలేదు. ఆత్మలో కోరికలు ఉన్నాయంటే మోక్షం రాదు అది మనకి అంగీకార్యం కాదు. అంటే పూర్వపక్షం వాళ్ళు అంటారు, నకించిన కామం కామయతే అన్నటువంటి మంత్రంలో ఆత్మకు ప్రాప్తమైనటువంటి కోరికలనే నిషేధిస్తున్నారు. నకించిన కామం కామయతే ఏ కోరికని కూడా కోరదు. అసలు కోరడానికి అవకాశం ఉంటే కదండి కోరతాడు, అవకాశం లేని ఏమి కోరతాడండి. నాకు భారతరత్న ఇస్తే బాగుండు, అవకాశం లేని అది కోరడం ఏమిటి, ఎలా సాధ్యం కాదు కదా. అవకాశం ఉన్నదే కోరతాడు కదా. కాబట్టి ప్రాప్తానికే నిషేధం కానీ అప్రాప్తానికి నిషేధం ఉండదు కదా. ఎవరో నాకు డబ్బు ఇస్తాను అంటే వద్దంటే ప్రాప్త నిషేధం, నాకు ఎవడు ఇస్తానని లేదు డబ్బులు, అబ్బాయి నాకు డబ్బు వద్దండి నాకు డబ్బు, నీకు ఇస్తానన్నవాడు ఎవడు. అసలు నీకు ఎవడైనా ఇస్తాను ముందుకు వచ్చాడా, నాకు వద్దండి నాకు వద్దండి అని పిచ్చెత్తికి ఎత్తడం అంటే కావాలనా. ఒకవేళ అదే మనం ఎప్పుడో ఎవరో చెప్పారు, ఎదురు చాలా అసంతుష్ట అంటూ ఉంటారు మన వాళ్ళు. అంటే ప్రాప్తమైనటువంటి దాన్నే అంగీకరి. అసలు ప్రాప్తం ఏమిటండి, ఏ చెట్టైనా పట్టుకొని వచ్చి నన్ను తిను అన్నది ఆ పండు, ఏ కొమ్మైనా పట్టుకొని వచ్చి నన్ను తిను అని పండు ఇచ్చిందా, ఎవరైనా భోజనం పట్టుకొని వచ్చి అవండి తినండి అని పెట్టారా, నువ్వు ఆకట్లో వెళ్ళి నిలబడి భగవత భిక్షాన్ దేహి అంటే వాళ్ళు భిక్ష వేశారు, అది దృశ్యారాభం ఎలాగైందండి. మన భిక్షా జరిగించరంతి అన్నటువంటి దాంట్లో పరిశేష న్యాయంతో భిక్ష చేసుకోవడమే మిగిలింది అన్నారు ఉపనిషత్తులో. మరి శరీర పౌష్టి మరో మార్గం లేదు కాబట్టి అదే అన్నారు. నీళ్లు దాహం వేసింది, చెరువులోకి వెళ్ళాడు, ఇల్లు లేదు ఆకలి లేదు తిరుగుతున్నాడు, దాహం వేస్తే చెరువులోకి వెళ్ళాడు నీళ్ళు తాగాడు, చెరువు తాగు అని అడిగిందా వీణ్ణి, అది ఎదురుచ్చాలాభం కాదు కామ్యమే. కావాలని వెళ్ళి తాగావు, కావాలని వెళ్ళి భిక్ష చేసావు, కావాలని పండు కోసుకో తిన్నావు, ఇక్కడ కామ్యం కాకుండా ఎదురుచ్చాలాభం ఎలాగైందండి. కాబట్టి లభ్యమైన దానికే నిషేధం. పళ్ళు అక్కడ ఉన్నాయి తినకూడదు అనుకున్నాం, నేను ఫలాన్ని తినను అది నిషేధం కాదండి. ఫలం ఇస్తే తినను అంటే నిషేధం. అక్కడ ఫలాలు ఉన్నాయి కానీ నువ్వు తిను అని అవడం లేదు కదా, నీ చేతిలో ఎవడు పండు పెట్టలేదు కదా. ప్రాప్తానికే నిషేధం కానీ అప్రాప్తానికి నిషేధం ఉండదు. నకంచిన కామం కామయ్యతే అంటే
ప్రాప్తమైనటువంటి దాన్నే కాదు అనాలి. అంటే ఆత్మకి కోరికలు ప్రాప్తమైతే వాటిని నిషేధిస్తున్నది అని మనం అర్థం చెప్పాలి అని అంటారు ఈ పూర్వపక్షం వారు. ఆత్మకి కోరికలు సిద్ధిస్తున్నాయి, అలా కోరికలు సిద్ధిస్తూ ఉంటే మాకు కోరిక లేదు అని దాన్ని నిషేధించాలి, మాకు అక్కర్లేదు అని నిషేధించాలి అని అంటారు వీళ్ళు. కోరికలు ఆత్మలోనే ఉంటాయంటారు. అంటే బుద్ధే ఉపాధిగా కలిగిన స్వప్నమే ఆత్మ. వాస్తవంగా స్వప్న స్థితిలో ఉన్నటువంటి ఆత్మనే మనం గుర్తించగలం, జాగ్రత్తలో గుర్తించలేము. చెప్పుకున్నానికి ముందు అక్కడ ఉపాధి ఏమిటండి? ఆ స్వప్నానికి బుద్ధి. ఈ వాసనలన్నీ ఎలా వచ్చాయి అక్కడికి? ఎక్కడికో వెళ్ళాము, ఎవరితోనో మాట్లాడాము, ఏదో తెచ్చాము, ఎవరికో ఏదో ఇచ్చాము, ఇవన్నీ కళ్ళలో వచ్చాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బుద్ధి వల్ల వచ్చాయి. కాబట్టి స్వప్నానికి ఉపాధి బుద్ధి, స్వప్నానికి ఉపాధి బుద్ధి. బుద్ధి అనేటువంటి ఉపాధితో కూడుకున్నటువంటి స్వప్నంలో ఆత్మ ఉన్నారు. ఇదే బుద్ధి అనాత్మ, అది ఆత్మ కాదు. అనాత్మ అయినటువంటి బుద్ధి ఉపాధి కాబట్టి ఆత్మ కోరికలకు ఆశ్రయం అనే పరిస్థితి వచ్చింది. మనం ఆత్మ కోరికలకు ఆశ్రయం అని ఎందుకు చెప్తున్నామంటే వాస్తవంగా బుద్ధికి సంబంధించినటువంటిది, కానీ బుద్ధిలో ఆత్మ ఉన్నది కాబట్టి ఆత్మకే సంబంధించినవని మనం అనుకుంటున్నాం, భ్రాంతి పడుతున్నాం. వాస్తవంగా బుద్ధికే కోరికలు ఉన్నాయి, ఆత్మకి కోరికలు లేవు. కానీ బుద్ధిలో ఆత్మ ఉన్నది కాబట్టి ఆత్మలోనే కోరికలు ఉన్నాయి అనే భ్రాంతి మనకు కలుగుతున్నారు. ఆత్మ అసంగం కాబట్టి ఆత్మకి కోరికలు ఉండవు. ఏదైనా కలిస్తే అసంగం కాదు కదా, అసంగ అని చెప్పుకున్నాం కదా, దానికి సంగం లేదు అని. ఒకవేళ కోరికలతో కలిసి ఉంటే అసంగం ఎలా అవుతుందండి? ఇంతకు ముందు మంత్రాల్లో మనకి ఆత్మ అసంగము అని చెప్పారు కదా. సంగము అంటే కామం అనే మేము ఇంతకు ముందు మీకు చెప్పాం కదా. కాబట్టి ఆత్మకి కోరికలతో సంబంధం లేదు. ఇదే ఉపనిషత్తులో 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 6వ మంత్రంలో ఆత్మకామ అని ఉన్నాదండి. పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు 4వ 4వ 6వ ఆత్మకామ అని ఉన్నది. అంటే పురుషుడికి చెందినటువంటి ఆత్మకు కోరిక ఉంటుంది అని అర్థం చెప్పాలి. ఆత్మకామ ఏమన్నాను మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఆత్మకామ అకామ ఆప్తకామ అన్నటువంటి చెప్పుకున్నాం అన్న. అంటే ఆత్మకాములు అంటే వీళ్ళు అంటారు ఆత్మలో కోరికున్నది అని అర్థం చెప్పాలి అంటారు. అంటే సిద్ధాంతం ఆత్మ కంటే వేరైన కామాలు లేవు అని ఆ మంత్రానికి అర్థమయ్యా. ఆత్మని కోరుకునేవాడు అని అంటే మరి దేన్ని కోరుకోడని వాడు అర్థం. ఆత్మని కోరుకునేటువంటి వాడు ఎవడో ధనం ఇస్తాడనో, ఎవడో వస్త్రం ఇస్తాడనో, ఎవడో వాహనం ఇస్తాడనో, ఎవడో ఏదో ఇస్తాడని దాని మీద చూడ్డు. వాడు కోరుకునేటువంటిది ఆత్మని మాత్రమే. ఆత్మకామ అంటే ఆత్మని కోరుకున్నవాడు అని అర్థం చెప్పాలి, కానీ ఆత్మలో కోరికలు ఉంటాయి అని అర్థం చెప్పకూడదు అన్నారు భగవత్పాదు. అంటే వైశేషికులు నైయాయికులు అంటే వైశేషికవాదులు న్యాయవాదులు. న్యాయవాదులు అంటే మన కోర్టులు న్యాయవాదులు కాదు, న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు. ఆత్మే కామ సంకల్పాలకు ఆశ్రయం అని చెప్తారు, ఆత్మే కామానికి సంకల్పానికి కారణం అని చెప్తారు. అంటే అది తప్పయ్యా, హృదయంలో ఆశ్రయించి ఉన్నాయి అనేటువంటి శృతి వాక్యానికి వాళ్ళ మాటల విరుద్ధాలు. హృదిశ్రితాహ, హృదయంలో ఆశ్రయించి ఉన్నాయి అని కంఠోక్తిగా ఉపనిషత్తు చెప్తూ ఉంటే ఆత్మలో ఉన్నాయి అని చెప్పడం తప్పు. వాటిని మనం లెక్కలోకి తీసుకోకూడదు, ఎందుకంటే శృతి విరుద్ధమైనటువంటి మాటలు ఎన్ని ఉదాహరణలతో చెప్పినా అవి మనం అంగీకరించకూడదు. శృతి విరుద్ధమైనటువంటి మాటలను అంగీకరించకూడదు. అయితే ఆత్మ కామా
ఆశ్రయం కాదు అనడానికి మరో కారణం కూడా ఉన్నది ఆత్మ కామాలకు ఆశ్రయం కాదు అని చెప్పడానికి మరో కారణం కూడా ఉన్నది ఆత్మ స్వయం ప్రకాశం కాబట్టి కామాలకు ఆశ్రయం కాదు కోరికలతో కలిసి ఉంటే స్వయం ప్రకాశం కాదు కదా స్వప్నంలో కోరికలు కేవలం సాక్షి అయినటువంటి ఆత్మ చేతనే ప్రకాశిస్తున్నాయి స్వప్నంలో కోరికలు ప్రకాశిస్తున్నాయంటే సాక్షి అయినటువంటి ఆత్మ చేతనే ప్రకాశిస్తున్నాయి కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటిది ఆత్మ కామానికి ఆశ్రయం అంటే ఈ శబ్ద ఈ సిద్ధాంతమే దెబ్బతింటుంది ఆత్మ స్వయం ప్రకాశము అన్నటువంటి సిద్ధాంతమే దెబ్బతింటుంది కామాలు ఆత్మలో ఉంటే ఆత్మ ఆ కామాల్ని చూడలేదు కంట్లో ఉన్నటువంటి నలకని కన్ను చూడలేదు కదా మన కంట్లో ఏదైనా ఒకటి పడ్డది అనుకోండి మన అది ఎక్కడున్నారో చూడాలంటే దానికి సంబంధించినటువంటి పరికరం పట్టుకొని ఓ డాక్టర్ గారు కంట్లోకి చూస్తే ఫలానా చోట ఏదో పడ్డాది దాన్ని తీద్దామని తీస్తారు అది ఎలా సాధ్యం మరొకడి కంటికి సాధ్యం కానీ వీడి కంటికే వీడి కంట్లో ఏముంటున్నారో కనిపించదు అలాగా ఆత్మలో కోరికలు ఉంటే ఆత్మకి తెలియదు ఆత్మ కోరికల్ని తెలుసుకోలేదు చూడబడేటువంటిది చూచేవాడి కన్నా వేరుగా ఉంటుంది కాబట్టి ద్రష్ట అయినటువంటి ఆత్మ స్వయం ప్రకాశం తనంతట తాను ప్రకాశిస్తుంది కామం సంకల్పం ఆత్మని ఆశ్రయించి ఉన్నాయి అని అంటే ఆత్మ స్వయం ప్రకాశం కాకుండా పోతుంది కాబట్టి మనకి ఇంతకు ముందు మంత్రాల్లో ఆత్మ స్వయం ప్రకాశం అని చెప్పారు కాబట్టి ఆత్మలో కోరికలు ఉండవు ఆత్మ కోరికలకు కారణంగా ఆశ్రయం కాదు అని చెప్పడానికి మరో కారణం చెప్తామండి అంటున్నారు సిద్ధాంతులు అన్ని ఉపనిషత్తుల తాత్పర్యానికి విరోధం వస్తుంది ఇలా ఒప్పుకున్నాం అనుకోండి ఆత్మలో కోరికలు ఉంటాయి అని అప్పుడు ఉపనిషత్తులు అన్ని తప్పు అని మేము చెప్పాలి జీవుడు పరమాత్మ అంశ అటువంటి జీవుడు కామాలకు ఆశ్రయం అంటే ఉపనిషత్తుల యొక్క తాత్పర్యమే దెబ్బతింటుంది జీవుడు పరమాత్మ అంశండి జీవుడు పరమాత్మ ఒకటే ఆ జీవుడు కామాలకు ఆశ్రయం అండి అని అంటే పరబ్రహ్మ కూడా కామాలకు ఆశ్రయము అని అర్థం వస్తుంది అది ఉపనిషత్తులకి విరుద్ధం ఈ విషయాన్ని బృహదారణ్యకం 2వ అధ్యాయంలో అజాతశత్రు బ్రాహ్మణంలో వివరంగా చెప్పాం అంటే ఉపనిషత్తుల యొక్క అధ్యాయ వివరణ వేరు మన అధ్యాయ వివరణ వేరు మనం మామూలుగా అధ్యాయాన్ని లెక్క చెప్పుకునే పద్ధతి వేరు ఈ బృహదారణ్యకం ఉపనిషత్తులో చెప్పే పద్ధతి వేరు ఎందుకంటే ముందు 2 అధ్యాయాలు వదిలేశారు ఆ 2 కర్మకాండకు సంబంధించినవి అందుకోసం అజాతశత్రు బ్రాహ్మణంలో మేము చెప్పామండి ఏమిటి చెప్పారండి కోరికలు రాగద్వేషాలు ఆత్మను ఆశ్రయించి ఉంటాయనటం కల్పన కోరికలు కానీ రాగద్వేషాలు కానీ ఆత్మని ఆశ్రయించి ఉంటాయి అని చెప్పడం ఒక కల్పన మాత్రమే ఇలాంటి కల్పన ఒక పెద్ద ప్రయత్నంతో ఖండించి ఆత్మ బ్రహ్మల యొక్క ఐక్యాన్ని చెప్పాలి బ్రహ్మ అంటే జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యాన్ని చెప్పాలి అదే ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం అలాంటిది మళ్ళీ కల్పన అనవసరం కల్పనలు మన ఒప్పుకోవటం తప్పు కోరికలు సంకల్పాలు ఆత్మధర్మాలని వైశేషికులు నైయాయికులు చెప్పారు అంటే వైశేషికవాదం వాళ్ళు న్యాయశాస్త్రవాదం వాళ్ళు అవి చెప్పారంటే ఉపనిషత్తులకు విరుద్ధంగా వాళ్ళు మాట్లాడారు అని అర్థం వాళ్ళు ఉపనిషత్తులకు అనుకూలంగా మాట్లాడలేదు విరుద్ధంగా మాట్లాడారు అలాగే ఇక్కడ చెప్పినటువంటి ఆత్మ కామాలకు ఆశ్రయం అన్నది కూడా ఉపనిషత్తుల యొక్క బోధాలకి తాత్పర్యానికి విరుద్ధమైనటువంటిది కాబట్టి ఆత్మ కామాలతో కూడుకున్నటువంటిది అని అంగీకరించటం కుదరదు ఆత్మలో కోరికలు ఉండవు ఆత్మ శుద్ధమైనటువంటిది అసంగమైనటువంటిది అని ఈ ఆత్మ హృదయంలో ఉన్నాడా ఆ కోరికలు హృదయంలో ఉన్నాయా ఆత్మలో ఉన్నాయా అన్న దానికోసం చర్చా కార్యక్రమాన్ని పూర్తి చేశారండి స్వస్తి.
Thank you.